స్టాండ్ పక్కన మంచి హాస్పిటల్ అండి. క్రిటికల్ కేర్ యూనిట్, ఫస్ట్ క్రిటికల్ కేర్ యూనిట్ నడిపించే డాక్టర్ కుమార్ గారు. ఈ మధ్యన 3 రోజుల కింద కులు మనాలి ట్రిప్లో మనాలిలో ట్రెక్కింగ్ ఉంటుంది అన్నమాట. ట్రెక్కింగ్ సాహస క్రీడ అది. ఆయన అంతకుముందు చాలాసార్లు వెళ్ళాడు చేశాడు కాబట్టి ఆయనకు చాలా ఇంట్రెస్ట్, ఎంతజాస్టిక్ ఉంటాడు, చాలా ఉత్సాహమైన మనిషి. ఆయన వెళ్తున్నాడు వాళ్ళు అదే కాక ఆయన కాక అలాంటి వాళ్ళే ఆయన టీంలో డాక్టర్సే అందరు కూడా 14 మంది ట్రెక్కింగ్కి వెళ్ళారు పైకి. అయితే హైయెస్ట్ పాయింట్ ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అనుకోకుండా ఆయనకు సడన్గా మ్యాసివ్ కార్డియాక్ అటాక్ వచ్చేసింది. కాబట్టి ఆయన కోలుకోలేకపోయింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందరు డాక్టర్లు, కార్డియాలజిస్టులు, గుండె నిపుణులు ఉన్నా కూడా ఆ టైంలో సాచురేషన్ ఆక్సిజన్ సాచురేషన్ 50% వచ్చి ఆయనకు చెక్ చేస్తే ఆయన మరి అది రివర్సిబుల్ అయిపోయింది. హఠాత్తుగా ఆయన దుర్మరణం అక్కడనే చెందడం జరిగింది. ఇదంతా మాకు చాలా విచారకరంగా ఉంది. అసలు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది కూడా ఉదయం నుంచి నిజమా నిజమా కాదా అని ఒకరినొకరం ఫోన్లు చేసుకుంటూ కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ భార్య బిడ్డలు కూడా అశోక సముద్రంలో మా వాళ్ళంతా వెళ్ళి అక్కడనే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అక్కడనే ఉండి ఆమెకు సపోర్టివ్గా ఉంది. ఆమెకు మనోధైర్యం ఇచ్చేట్టు ఆమె కూడా కుంగిపోకుండా ఉండాలన్నట్టుగా ఆమె చూస్తుంది. ఆయన బాడీ రావాలి ఇప్పుడు అక్కడికి పోస్ట్మార్టం జరిగి ఇక్కడికి రావడానికి మళ్ళీ చండీగఢ్ నుంచి శ్రీనగర్కు రావచ్చు. కాబట్టి ఇదంతా చాలా విచారకరమైన విషయం, ఏం చెప్పాలని కూడా చాలా కష్టకరమైనది. ఆయన మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్, డాక్టరే కాకుండా మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా హుషారుగా ఉత్సాహంగా అందరినీ యాక్టివ్గా మోటివేట్ చేసే పర్సనాలిటీ, చాలా గొప్ప వ్యక్తి, మంచి ఫిలాసఫర్ కూడా. ఇంకోవే పరిస్థితులు ఈ విధంగా జరగడం విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు చాలా విచారకరమైన దినం. డాక్టర్ కేఎల్ కుమార్, కేఎల్ కుమార్గా పరిచయం, కేఎల్ లాల్ కుమార్ అనే మిత్రుడు, సహచర డాక్టర్లు, మేమంతా ఇప్పుడు కలిసి ఉండేవాళ్ళము. మేము ఇంకా ఈ ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి సపరేట్గా షటిల్ కోట్ అని చెప్పి షటిల్ అసోసియేషన్ పెట్టుకున్నాము. రెగ్యులర్గా సార్ గేమ్కి వచ్చేవారు, చాలా యాక్టివ్గా ఉండేవారు మాతో పాటు. ఈవెన్ నిన్న మొన్న కూడా కలిసినాము. సడన్గా ఈ వార్త విని మేము అస్సలు నమ్మలేకపోయాము. రాత్రంతా కూడా అన్ని ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఓదార్చి ఇప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తూ ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ తెప్పించడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ మేజ్ అవి చేసి వీరంత తొందరగా అవి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లనే ఈ విచారకర వార్త మాత్రం అందరినీ దిగ్భ్రాంతిలో పెట్టేసింది. షటిల్ ఆడుతూ యాక్టివ్గా తిరుగుతూ మన మధ్యలో ఉండి ఇట్లా ఇంత సీరియస్ పేషెంట్స్ ఎంతమందినో ట్రీట్మెంట్ చేసిన సార్, అలాంటి సార్ అట్లాంటి రుగ్మతకే బలైపోవడం చాలా విచారకరం. బట్ అది హై ఆటిట్యూడ్ పర్వతారోహణ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అవి ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోకపోవడమో లేకపోతే ఈయనకున్న ఏజ్ వయసు రీత్యా వచ్చిన ప్రాబ్లం వల్లనో ఈ విధంగా జరగడం చాలా విచారకరం.